सामाजिक सेवकुडु चक्रधर गौड पै अक्रमंगा केसुलु पेट्टारनि अन्नारु गौड संघं प्रतिनिधुलु सिद्धिपेटकु चेंदिन सामाजिक सेवकुडु चक्रधर गौडनु अक्रमंगा अरेस्ट चेशारंटू मुस्ताबाद गौड संघं सभ्युलु निरसन व्यक्तं चेशारु चक्रधर गौड राजकीय एदुगुदलनु ओर्वलेक कोंतमंदि व्यक्तुलु आयनपै अक्रम केसु नमोदु चेयडानिकि तीव्रंगा खंडिस्तुन्नामनि अन्नारु इप्पटिकैना अक्रम केसुलु वेनक्कि तीसुकोवालनि डिमांड चेशारु కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షులు మోతే బాలరాజ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండ యాదగిరి గౌడ్, ఉపాధ్యక్షులు గడవీధి రామచంద్రం గౌడ్, కదిరి సత్తయ్య గౌడ్, గున్నాల వెంకటరామ గౌడ్, అక్కపల్లి రాజారాం గౌడ్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మొన్న మూడు రోజుల ముందు మన సిద్ధిపేట వస్తవిడైనటువంటి చక్రధర్ గౌడ్ గారు ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒక బీసీ బిడ్డ, ఒక గౌడన్న, ఒక గౌడ్ బిడ్డ ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తూ పేద కుటుంబాలను ఆదుకుంటూ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ కౌలు రైతులకు కానీ కుటుంబానికి 1,450,000 మందికి అలాంటి సహాయం చేసిన వ్యక్తిని ఈరోజు అక్రమంగా ఏదో ఒక లేనిపోని కేసులో పెట్టి తనను అరెస్ట్ చేయడం దీన్ని మా ముస్తఫా మండల గౌడ సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఏంటంటే ఒక రాజకీయ కుట్ర అనేది. తను ఎందుకనంటే జనంలో దూసుకొని పోతాడు. ఒక సామాజిక వర్గం నుంచి వచ్చినోడే ఏ పదవి లేకుండా ఇంత జనంలో పోతాడు, ఈయనకి ఇంత పేరు వస్తుంది. రేపు ఇంకా అయినా ముందుకు ఇలాగే పోయినట్టయితే మాకు ఇక్కడ మనుగడ అనేది పోతుంది అనే దాని మీద ఇది కావాలనే బీసీలను కానీ మా గౌడన్నలను కానీ గౌడ సామాజిక వర్గాన్ని అనగదొక్కడానికి చేస్తున్నట్టు కుట్రనేది తప్ప. ఇది ఆయన చేసినటువంటి తప్పు ఏది లేదు. ఒకవేళ నిజంగా తప్పు చేసినటువంటి దానికి మేము కూడా అడ్జేస్తాము. తప్పు చేయలేదు, ఆయనకు అసలు అవసరం లేదు, తను చేయడు కూడా. అలా చేయాలనుకున్నోడైతే తన దగ్గర ఎన్ని పైసలు ఉండి ఇంతమందికి దానం చేస్తాడు, ఇక్కడనూ చేసుకుంటూ ఏదో చేస్తాడు, కానీ ఇలాంటి పాడు పని ఆయన చేయడు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన పని తప్ప ఇంకొకటి ఏం కాదు. ఆయనకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఆయనకు అలాంటి ఉద్దేశం ఉన్నోడైతే ఎక్కడో ఇక్కడ వేమరాడ దిక్కు వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇక్కడ దూకరం దగ్గర ఒక మాత స్వామి ఆమె ఆడకూతురు ఒక ఈదులు ఎక్కుతుందని చెప్పి పిలిచి ఆమెకు సహాయం చేసి 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ మన ఎవరు మన రైతు కుటుంబాలు ఎవరైతే ఈ ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారో ఒక్కటే వేదిక మీద 100 మందికి చెక్కులు ఇచ్చిన ఆయన మనిషికి 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు వంచిన ఆయన అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒక నిండు హృదయుణ్ణి నిండు మనసున్న మనిషిని ఇలాంటి కుట్రలకు బలి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇక్కడికైనా ఇప్పుడైనా కానీ ఆయన మీద పెట్టిన కేసును తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లేని ఎడలా ఇది మా గౌడ సంఘం ముస్తాబాదే కాదు, మన సిరిసిల్ల జిల్లానే కాదు, యావత్ తెలంగాణ కూడా దీన్ని ఖండిస్తుంది. ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తాము. ఆయుధానికి ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వానిదే బాధ్యత.